హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాణి ఎలక్ట్రానిక్స్. ఇది వచ్చేసి దోస్త్ ప్లస్ అన్న ఎల్ఎస్ దోస్త్ ఎల్ఎస్ బ్యాండి. సో టోటల్గా దీంట్లో సింగిల్ సబ్ అయితే ఓవరాల్ ఫిట్టింగ్ అయిపోయింది విత్ 4 సరౌండింగ్స్, డెక్, సింగిల్ సబ్ 1300 వర్క్ జేబిఎల్ అండ్ చికాగో 802 యాంప్ టోటల్ ఫిట్టింగ్ అయిపోయింది. మీకు ఒకసారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి అండి, ఎట్లా అనిపించింది మీకు? పర్లేదు, బాగున్నది. మీ అనుకున్న దానికన్నా బేస్ అయితే సూపర్ ఉంది. సో వరకైతే చాలా హెవీ ఉన్నది దీంట్లో, అంటే వీళ్ళ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అంటే హెవీ ఉంది. సో ఆ బ్యాటరీ పర్ఫార్మెన్స్ని బట్టే మనకి అవుట్పుట్ అనేది పడుతుంది. బ్యాటరీ చాలా హెవీగా ఉంది, సో ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ కూడా పీక్స్ ఉన్నది. 13 అంటే మీకు లైక్ 15 కన్నా ఎబో వస్తుంది, అది ఒక్కటే. సో ఒకసారి అన్న వాళ్ళ గురించి కనుక్కునేసి లోపల ఫిట్టింగ్ చూసేసి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో చూసి స్టార్ట్ చేసే ముందు మనల్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాణి ఎలక్ట్రానిక్స్ ఇల్లందు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి, ఓకేనా? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళాం. హాయ్ అన్న, మీ పేరేంటి? నా పేరు రాజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ దూరం నుంచి వచ్చినందుకు. సో ఎక్కడ మంది? మాది ఇక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్, ఓకే, నెక్కొండ మండల్, అమీన్పేట విలేజ్. అమీన్పేట, నెక్కొండ దగ్గర అంట అమీన్పేట. సో ఎంత డిస్టెన్స్ వచ్చింది మనకి ఇక్కడికి? 90 కిలోమీటర్ ఉండేది. 90 వచ్చిందా? 90 వచ్చింది. ఎలా తెలుసు మనం? మేము ఇన్స్టాలో వీడియోలు చూస్తా, దానివల్ల తెలుసుకొని ఇప్పుడు 4 నెలలు కానీ ఫాలో అవ్వకుండా, ఓకే, ఇక పెట్టితే ఇక్కడ డెక్ పెట్టిద్దాం అన్న ఉద్దేశంతో బాక్సులు కానీ ఏది కానీ ఇక్కడ తీసుకుందాం అని చెప్పేసి టైం తీసుకుని ఇక్కడికి వచ్చాం. ఓకే ఓకే. సో అక్కడ నుంచి వచ్చి తెలుసుకొని వచ్చి ఇక్కడ పెట్టించి మొత్తం ఇంకా మొత్తం సెట్టింగ్ అయిపోయింది ప్రజెంట్. వీళ్ళు ఆల్మోస్ట్ ఆఫ్టర్ నుండి వచ్చిండ్రు, ఇలా మనకి బతుకమ్మ సీజన్ చేయబట్టి చాలా డిలే అయిపోయింది. అండ్ టైం వచ్చేసి దగ్గర దగ్గర మనకి 7 అవుతుంది, ఆఫ్టర్నూన్ 2-3కి వచ్చిండు. సో 3-4 అవర్స్ పట్టింది టోటల్గా. అండ్ మనకి ఎలా అనిపించింది అన్న మరి ఇప్పుడు మీకైతే? ఎక్సలెంట్. నాకైతే బేస్ కానీ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ అండి. అనుకున్న దానికి చెప్పాలంటే బండి మనం బేస్ కొంచెం 2 పాయింట్స్ పెట్టంగానే బండి చేయగట మనకి బోర్డ్స్ అనేటి బర్రు బర్రు అని అదురుతున్నాయి. చాలా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా పీక్స్ ఉంది. సో బ్యాటరీ ఈ బండి ఎక్సెలా? ఎల్ఎస్. సో దోస్త్ ఎల్ఎస్. ఒకసారి ఈ బండి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోలో చూడండి మనకి సెట్టింగ్ ఎలా చేసామనేది, చూసి సేమ్ ఒక స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే లేకపోతే బండి వేసుకొని వచ్చినా సెట్టింగ్ అయిపోతుంది, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కొంచెం ముందు చెప్పేస్తే మనం పర్ఫెక్ట్ సెట్టింగ్ చేస్తాం, ఓకేనా? ఓకే. ఇప్పుడు ఒకసారి మనము లోపల ఇంటీరియర్ చూసేద్దాం. మీరైతే సాటిస్ఫైగా మొత్తానికి? ఓకే. సో దోస్త్ ఎల్ఎస్. సో కింద చూసుకోండి డైరెక్ట్ మనకి 1300 వాట్ సబ్ బాక్స్ అయితే ఫిట్ చేస్తాం మనము. సైడ్కి అయితే చికాగో 802 మనకి న్యూ మోడల్ వచ్చింది, న్యూ వర్షన్ వచ్చింది చికాగోలో. సో ప్రజెంట్ ఓల్డ్ వర్షన్ అంతా మనకి అయిపోయినాయి, సో టోటల్గా న్యూ వర్షన్. సో అలా ఫిట్టింగ్ అయితే అయిపోయింది, అంటే నా బిజీ చేయబట్టి అన్న వాళ్ళ ఫిట్టింగ్ చేసుకున్నారు లోపడదాకా. వైరింగ్ ఇయరింగ్ వగేరే అంతా మనకు టైం తీసుకున్నాంలే కానీ మొత్తం ఈ బోర్డ్ ఫిట్టింగ్ అయితే అన్న వాళ్ళు చేసుకున్నారు. సో పైన చూసుకున్నట్టయితే డెక్ మనకి జనరల్ కంట్రోల్ సీట్ వచ్చేస్తే అండ్ ఎల్లో కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కంట్రోల్ ఉంది కదా, అది బేస్కి సంబంధించింది. ఓన్లీ సబ్ ఫర్ బేస్ అనేది దాంట్లో వస్తుంది. సో అట్లా సెట్టింగ్ అయితే చేసాం దాన్ని, సో కదలట్లేదు అది. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి సరౌండింగ్ స్పీకర్ పెట్టుకున్నారు వాయిస్ కోసం అని, అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకా 2 పెట్టుకున్నారు. సో అటు సైడ్ డ్రైవర్ సీట్ పక్కన మనకి ఇంకో సరౌండింగ్, ఓకేనా? అండ్ ఇంకా సీట్ బ్యాక్ సైడ్ చూసుకుందాం మనం ఒకసారి. సీట్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 6 ఇంచెస్ స్పీకర్లు అయితే పెట్టడం జరిగింది. చూసుకోండి ఒకసారి, ఒకసారి లైట్ ఆన్ చేద్దాం. ఓకే. సో 6 ఇంచెస్ మనకి స్పీకర్ అయితే పెట్టుకున్నారు, బ్యాక్ సైడ్ 2, ఫ్రంట్ 2. సో ఒక మనకి సబ్ ఊఫర్, టోటల్ 4 సరౌండింగ్స్ లెక్క అండ్ ఒక సబ్ ఊఫర్ లెక్క. ఇట్ సైడ్ కూడా చూసాం, ఇట్ సైడ్ కూడా ఒకటి బాక్స్ పెట్టడం జరిగింది 6 ఇంచ్, ఓకేనా? అటు ఇటు 4 సైడ్స్ మనకి 4 స్పీకర్స్ అండ్ సబ్ ఊఫర్ జేబిఎల్ 1300 వాట్స్ అండ్ ఒక సబ్ డెక్ టోటల్ సెట్ అయితే మనకి ఇంట్లో ఫిట్ చేసాము, ఓకేనా? ఓకే, మెల్లగా. అండ్ మనకి చూసారు కదా సెట్టింగ్ అనేది దోస్త్ ఎల్ఎస్. సో ఎవరు కావాలన్నా మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఒక మనకి వీడియో చూసిన వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ తీసి పెడితే చాలు. అండ్ మనం ఒకసారి సౌండ్ టెస్టింగ్ కూడా విందాము ఎలా ఉంటుందనేది. అండ్ కాస్ట్ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా అన్ని వీడియోస్లలో.
సో క్వాలిటీ మీకు కాస్ట్ తగ్గట్టు వర్క్ ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది, దాంట్లో నో కాంప్రమైజ్ అండి. వర్క్ కూడా అండ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా అలాగనే ఉంటుంది. అండ్ మనకి బాడీ ఇప్పే వర్క్ అయితే మనం చేయట్లేదు, వైరింగ్ వగేరా అయితే చేస్తాం మనము, నో ప్రాబ్లం. ఎందుకంటే కంటిన్యూ వర్క్ ఉంటుంది, ఒక బండి చూసుకున్నట్లయితే మీకే డిలే అవుతుంది. సో ఆ బాడీ వర్క్ అయితే మీరు ఎక్కడైనా చేపించుకున్నా లేకపోతే మీకు వచ్చినా కానీ నో ప్రాబ్లం, బట్ వైరింగ్ ఇయరింగ్ వగేరా అంటే మనం చేసేస్తాం, నో ప్రాబ్లం. అండ్ ఒకసారి సౌండ్ టెస్టింగ్ చేద్దాం, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఒకసారి ఆన్ చేసి. సో చాలా డిస్టెన్స్ నుంచి అయితే నాకు కాల్స్ వస్తున్నాయి, ప్లీజ్ నా కాల్స్ కొంచెం తగ్గించేసి పక్కా కావాలి అనుకుంటే డైరెక్ట్ వచ్చినా పర్లేదు, లేదంటే మనకి ఒక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెడితే కాల్ డీటెయిల్ చెప్తాము. ఓకే అనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది మనకి, ఓకేనా? అయితే ఒక్క నిమిషం, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ ఫోన్ ప్లగ్ ఇన్ చేసుకొని వినండి. మనకి మన మొబైల్లో స్పీకర్లే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మొబైల్లో స్పీకర్లు అయితే మనకి ఊఫర్లు సబ్ ఊఫర్లు కావు, సౌండ్ క్లారిటీ రాదు. మళ్ళీ కామెంట్లోకి వెళ్ళేసి సౌండ్ రావట్లేదు అట్లే కాకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, మీకు అర్థమవుతుంది. సౌండ్ రాందే అయితే ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరకు వచ్చి ఫిట్ చేసుకోరండి, బేస్ రాందే సౌండ్ రాందే అర్థం చేసుకోండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అయితే మన దగ్గరికి ఫిట్టింగ్కి రారు, క్వాలిటీ ఉన్నది కాబట్టి సౌండ్ ఉన్నది కాబట్టి వస్తున్నారు, ఫిట్టింగ్స్ అవుతున్నాయి, ఇన్ని వీడియోస్ పెట్టగలుగుతున్నాను, అర్థం చేసుకోండి, ఓకేనా? అది మొబైల్ ప్రాబ్లం, మన రికార్డింగ్ ప్రాబ్లం అది, సో ఐటమ్ ప్రాబ్లం అయితే కాదు, ఓకేనా? ఓకే, ఒకసారి ఇయర్ ఫోన్స్ ప్లగ్ ఇన్ చేసుకొని వీడియో స్టార్ట్, సౌండ్ టెస్టింగ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? కొంచెం తగ్గించేసేసి స్టార్ట్ చేద్దాం. ఈ సౌండా తగ్గించేసి యాడ్ వస్తుందా? ఒక్క నిమిషం, యాడ్ అయితే వస్తుందండి. ఒక్క నిమిషంలో మనకి పాట అయితే స్టార్ట్ అవుతుంది చూడండి. మీకు బేస్ ఎఫెక్ట్ అయితే చాలా భారీగా ఉందండి, దీంట్లో మనకి అటు ఇటు అదిరిపోతున్నాయి, వినిపిస్తా మీకు. ఇందాక మీరు పెట్టిన పాట పెట్టి మనకి ఇక్కడ రేకు, ఈ బ్యాక్ సైడ్ రేక్ అయితే అదిరిపోతుంది ఇక్కడ, ఎఫెక్ట్ అనేది ఆడ, ఈ బ్యాక్ సైడ్ రేక్ ఉంది కదా, సౌండ్ అనేది అక్కడ వస్తుంది, అది వైబ్రేట్ అవుతుంది బేస్కి. సో మీరు వాయిస్ కరెక్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటే బర్ర బర్ర అనే ఒక సౌండ్ వస్తుంది. సో ఈ రేక్ అనేది షేక్ అవుతుంది మనకి, సో దాని ఎఫెక్ట్. కానీ లోపల కూర్చున్న వాళ్ళకైతే చాలా బేస్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇంకా డోర్లు వేసుకుంటే చాలా ఎఫెక్ట్ ఉంటుంది, అవుట్ సైడ్ కొడుతుంది మొత్తం, అవుట్ బేస్ ఇన్ బేస్ ఓవరాల్ మీకు ఓవర్ క్వాలిటీ మీకు ఇంకా ఫుల్. బ్యాటరీ అయితే మంచిగా ఉండాలండి ఫస్ట్, సబ్బు విషయానికి వస్తే ఫస్ట్ మీరు బ్యాటరీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది అంటేనే పెట్టించుకోండి, ఎందుకంటే బ్యాటరీని బట్టే మనకి అవుట్పుట్ బేస్ ఎఫెక్ట్ కానీ వస్తుంది. బ్యాటరీ అనేది పర్ఫార్మెన్స్ లేకుంటే మనకి ఉండదు. సో మనకి ఎక్కడ వరంగల్ నెక్కొండ ఏరియా
ఏది ఊరు? నెక్కొండ పక్కన అమ్మిన్పేట్ విలేజ్. సో అమ్మిన్పేట్ విలేజ్ లేకపోతే నెక్కొండ దరిదాపుల్లో ఎవరైనా ఉంటే ఎప్పుడైనా మనకి బండి అవుపించిన సౌండ్ వినబడ్డ ఒకసారి కనుక్కోండి, కనుక్కొని ఒకసారి చూడండి. ఓవరాల్ దగ్గర పాటలో ఎవరికైనా అవసరం ఉంటే సౌండ్ ఎఫెక్ట్ లైక్ ఇలాంటి బండ్లలో చూడండి, చూసి ఓకే అనుకుంటే సౌండ్ ఎఫెక్ట్ ఓకే అనుకుంటే సో ఆ ఏరియా వాళ్ళనేది నాకు కాంటాక్ట్ అవ్వండి చాలు. సో వీళ్ళ బండిలోనే మన స్టిక్కర్స్ అవన్నీ ఉంటాయి, ఒకసారి చూడండి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా. లేకపోతే వీళ్ళకి అడిగినా వీళ్ళైనా చెప్తారు ఓకేనా. నా మీ పేరు? రాజు. రాజు. సురేందర్. సురేందర్. మీ పేరేంటి? సురేష్. సో మన బ్రదర్స్ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో చూసేవాళ్ళు సో కనెక్ట్ అవ్వండి ఒకసారి, మీకు కూడా ఎవరికైనా ఉంటే కనెక్ట్ అయ్యి ఒకసారి రివ్యూ అడగండి. సో జెన్యున్ రివ్యూ కానీ వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళకి నచ్చింది చెప్తారు, నేనేం వాళ్ళకి కోర్ చేసి చెప్పమని లేదు. సో వాళ్ళని అడగండి, తెలిసిన వాళ్ళు వాళ్ళే చెప్తారు ఓకేనా. ఓకే అండి, మనకి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేసినట్లయితే మరిన్ని వెరైటీస్ మరిన్ని క్వాలిటీస్ నేను తీసుకొస్తూ ఉంటాను. బడ్జెట్లో కావాలంటే బడ్జెట్లో, హెవీగా కావాలంటే హెవీ. అండ్ ఫ్యూచర్లో కూడా నేను ప్లాన్ చేస్తా అన్ని అండ్ హోమ్ డెలివరీ టైప్. చాలామంది రాలేకపోతున్నారు వేరే స్టేట్స్ నుంచి, నాకు నార్త్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. సో మనం ఆన్లైన్ కూడా చేద్దాం ఓకేనా. ఓకే అండి, ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, నాకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ఎంకరేజ్మెంట్ వస్తే మరిన్ని ఇలా మీకు మీకోసం చేస్తూ ఉంటాను ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకేనా, మీరైతే సాటిస్ఫై కదా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వచ్చిన అండి. ఓకేనా, ఎవరైనా ఉంటే చెప్పండి మనకి. ఓకే అన్న. ఓకే, సో బాయ్ అండి, టేక్ కేర్.